ఆ స్పైడర్ నన్ను కుట్టిన దగ్గర నుండి వారం రోజుల దాకా నా లైఫ్ చాలా నార్మల్గానే అనిపించింది. ఆ తర్వాత నువ్వు అది కనిపెట్టావు. పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని అందరూ మర్చిపోయేలా చేసేందుకు నువ్వు కావాలని దాంతో పాడు చేశావు. ప్రతి యూనివర్స్ నుండి దుర్మార్గులు ఇక్కడికి రావడం మొదలైంది. హలో పీటర్, పీటర్ పార్కర్ కాదు. ఐమ్ సారీ, నీ పేరేంటి మళ్ళీ చెప్పు. డాక్టర్ ఆటో ఆక్టేవియస్. విచిత్రంగా ఉంది. అవునా, బానే వదిలే, కానీ అసలు పేరేంటో చెప్పు. దుర్మార్గులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని వెనక్కి పంపేయాలి. సో స్కూబీ, నువ్వే ఈ పని చేయాలి. యునో, ఇలాంటి పనులన్నీ మీరే చూసుకోవాలి. ఒకవేళ నేను చేయాలంటే మీరు అడిగే మాట ముందు పదం ఉండాలి. అదేంటంటే ప్లీజ్. ప్లీజ్ స్కూబీ, నువ్వే ఈ పని చేయాలి. పిశాచాలతో ఫైట్ చేసేందుకు నువ్వు చీకట్లోకి దూకుతున్నా. ఏంటి నువ్వు అనేది? స్పైడర్ మ్యాన్ తో పోరాడి వాళ్ళు చనిపోతారు, అది వాళ్ళ విధి. ఐఎమ్ సారీ కిడ్. నేనే సారీ చెప్పాలి. వద్దు. దీనికి ఖచ్చితంగా మరో మార్గం ఉంటుంది. లేనే లేదు. మన యూనివర్స్ కి వాళ్లతోనే ప్రమాదం. దీన్ని నా నుండి దూరం చేయలేవు. పీటర్, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. నువ్వు కోరుకున్నదంతా నీ దగ్గరుంది, కానీ ఈ లోకం నిన్ను మరొకటి ఎంచుకోమంటోంది. ఇదంతా నా తప్పే, కానీ నేను అందరినీ కాపాడలేను. వాళ్ళు రావడం మొదలైంది, నేను వాళ్ళని ఆపలేను. త్వరలో మీ అభిమాన థియేటర్లలో.